ఆ మీ రూట్కి ములికి రూల్స్ ఇష్యూ అవుతే ఇది ఎందుకు తీసేశాడు? ఇంకో సైడ్ ఇష్యూ చెప్పమంటారా? ఆ 6-పాయింట్ ఫార్ములాలో ఒక ఫార్ములా ఏంటంటే, హైదరాబాద్లో సెంట్రల్ ఎస్టేట్స్తో యూనివర్సిటీ పెడతామని. ఎందుకంటే మాకు ఇంకో యూనివర్సిటీ కావాలని కాదు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నారంటే, నేను అప్పుడంతా ఉన్నాను కనుక చెప్తున్నాను, ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళంతా ఏమన్నారంటే, ఈ ములికి రూల్స్ని ఏ విధంగా అయినా మీరు రివైవ్ చేస్తే ఉస్మాన్ యూనివర్సిటీ కంప్లీట్లీ రిజర్వ్డ్ ఫర్ నేటివ్స్, రీజనల్ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు. అంటే మరి మా పిల్లలు, మేము ఇక్కడ ఉద్యోగరీత్యా ఇప్పుడు క్యాపిటల్ కాదండి, మేము ఉద్యోగరీత్యా ఇక్కడ వచ్చాం, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే, లేదు మీకు వేరే యూనివర్సిటీ పెట్టి దట్ విల్ బి ఓపెన్ టు ఎవ్రీబడి అని ప్రామిస్ చేశారు. అది 6-పాయింట్ ఫార్ములాలో అగ్రీ చేసిన యూనివర్సిటీ. పెట్టిన తర్వాత దాన్ని ఏం చేశారు? ఇప్పుడు ఆ సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఆల్ ఇండియా అడ్మిషన్ సార్. పెట్టిందేమో ఇక్కడ ఉన్న ఆంధ్రాస్ డిమాండ్ ఫుల్ఫిల్ చేయడానికి, అంటే మొత్తం తెలుగుస్ డిమాండ్ ఫుల్ఫిల్ చేయడానికి, ఆంధ్రాస్ అవుతేనే తెలంగాణ వాళ్ళు అవుతేనే. చివరికి వచ్చిందేమో సరే సెంట్రల్ యూనివర్సిటీ, కానీ గాడ్ బ్లెస్ దెమ్, మంచి పని చేస్తున్నారు, మంచి బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, అది వేరు. కానీ మీరు అడిగింది ఏమిటి, వచ్చింది ఏమిటి అని అడిగేవాళ్ళు లేరు. ఇలాగే స్లిప్ అయింది సిచ్యువేషన్. 74 తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ రాలే. దాంట్లో పోయి ఈ రీజనల్ కమిటీ అబాలిష్ చేసి 3 డెవలప్మెంట్ కమిటీస్ అని పెట్టారు. ఆ నేను రాసిన నోట్లో కూడా ఉంది, అప్పటిది 73 నోట్లో కూడా రాశాను, రీజనల్ కమిటీ కానీ అబాలిష్ చేస్తే నో అదర్ డెవలప్మెంట్ కమిటీ విత్ సార్ ది సేమ్ పర్పస్. ఊరికే మీరు జియోతో అపాయింట్ చేసిన డెవలప్మెంట్ కమిటీ, మీరు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టడానికి ఆ కమిటీ ఏం చేస్తుందండి? రీజనల్ కమిటీకి ఇట్స్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ అంటే, లేదు లేదని ఒకటే తెలంగాణకు ఒకటే రీజనల్ కమిటీ ఉంటే మూడు రీజన్స్కి 3 కమిటీస్ పెట్టారు. సరే రామారావు గారు వచ్చి దాన్ని అబాలిష్ చేశారు. అప్పుడు నేను ఆయనతో అగ్రీ చేశాను, ఇవి ఉన్నా అంటే లేకపోయినా ఉంటానండి, పోనీ మంచి పని అట్లీస్ట్ ఇవి ఉండడం వల్ల ఒక ఇల్యూషన్ ఉంది, ఏదో ఒక కమిటీ ఉందని ఆ ఇల్యూషన్ అయినా తీసిపారేశారు. ఈ బ్యాక్గ్రౌండ్లో అప్పుడు 74 నా క్వశ్చన్ ఏమిటంటే, 74లో ఈ 6-పాయింట్ ఫార్ములాని ఎందుకు ఒప్పుకున్నారు? 74లో ఆంధ్రాస్ యాజిటేషన్ చేసి అంత సక్సెస్ఫుల్ కంక్లూషన్ తెచ్చినప్పుడు తెలంగాణ వారు ఏమిటి, మీకు ఏం కావాలి మీకు అప్పుడు అంటూ ఉండేవారు ఆంధ్ర సైడ్ నుంచి కూడా. మాకు అక్కర్లేదండి సెపరేషన్, అది ఏదో మా చిన్నప్పుడు పాట ఉండేది, మా కొద్ది తెల్ల దొరతనం అని, అలాగే మా కొద్ది ఈ రాజ్యం అన్నట్టు అంటే, అప్పుడు మీకు వద్దపోతే అక్కడ సర్లేండి మాకు అక్కర్లేదు అని అనేసి ఉంటే అయిపోయేది. అప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ చేయవలసిన అవసరం లేకపోయింది 74లో. ఆహా అలాగా మీకు నచ్చుతుంది లేదా అంటే, నేను ఫోన్ నచ్చుతుంది లేకపోతే మనందరం విడిపోదామండి, ఎవరన్నా చిన్నతమ్ముడు వచ్చి అన్నగారితో దెబ్బలాట పెట్టుకుంటే ఏమంటాడు అన్నగారు, నీకు నష్టం లేకపోతే పోనీ నీకు నీదేదో నువ్వు తీసుకుని విడిపోమంటున్నావు కదా, ఆ మాట అనలేదు. అప్పుడు మర్చిపోయాను 74 నుంచి అది ఎందుకో మళ్ళీ ఆ ఇష్యూ రాలే. ఇప్పుడు సడన్గా వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలన్నది నేను ఎక్కువగా మాట్లాడిన, ఎందుకంటే అది మళ్ళీ కాంట్రవర్షియల్ అవుతుందేమో. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ యాజిటేషన్ అప్పుడప్పుడు ఇన్నిసార్లు చూస్తుంటే, మా నాకు తెలుగు రాకపోయినా మా తండ్రి గారు ఏవో పద్యాలు చదువుతుంటే కొన్ని లైన్స్ గ్యాప్ ఉంటాయి, అందులో అదేమిటో ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పద్యం ఉంది, కన్నీటి కెరటాల వెన్నెలేల నెట్టూర్పు గడుపులో నెత్తావేల సిదిరి శిశిరంబులో చిగురేలా అని. ఇది మళ్ళీ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది, సిదిరి శిశిరంబులో మళ్ళీ చిగురేకండి వచ్చిందిరా అని, ఇది అయిపోయినదేదో ఈ సిదిరి శిశిరంబులో చిగురేలా అన్నట్టు, అది అయిపోయింది సిదిరి శిశిరం అనుకుంటుంటే మళ్ళీ ఒకసారి చిగురుతూ ఉంటుంది. అది ఆ ఇష్యూ అలాంటిది అన్నమాట. అది ఇప్పుడు మళ్ళీ వచ్చింది. నేను ఆ డెవలప్మెంటల్ ఇష్యూస్ అప్పుడు నా ఉద్దేశంలో, ఇప్పుడు అదర్ ఇష్యూస్ వల్ల ఏమాత్రం దాంట్లో పొలిటికల్ డిఫికల్టీ ఉన్నా, మళ్ళీ రీజనల్ కమిటీని 71లో ఉన్న పొజిషన్ని రివైవ్ చేసి కనీసం ఆ డెవలప్మెంట్కి మా బడ్జెట్ మా డబ్బు వేరే పెట్టండి, దే విల్ బి ఆన్సరబుల్ ఓన్లీ టు తెలంగాణ ఎమ్మెల్యేస్ అన్నది ఎవరు అడుగుతుంది లేదు, ఎందుకు అడుగుతుంది లేదు అని నేను అడుగుతాను.
పొలిటికల్గా నేను ఏ సొల్యూషన్ బెటర్ ఆ సొల్యూషన్ బెటర్ అనే ఆ విషయంలో పోన్. కానీ ఒకవేళ ఏమైనా అటువంటి డిఫికల్టీ ఉంటే ఇది కూడా ఒక కాంప్రమైజ్ కింద ఆలోచించవలసి వస్తుంది. పెండింగ్ సెటిల్మెంట్ ఆఫ్ ద పొలిటికల్ ఇష్యూస్ బికాస్ మీరు సెకండ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ అది కూడా వస్తాను. సెకండ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ స్మాలర్ స్టేట్స్ అన్నది అదొకటి ఇష్యూ. అది కానీ పెడితే అది 3-4 ఏళ్ళ దాకా రాదండి రిపోర్ట్. ఏ కమిషన్ పెట్టినా గవర్నమెంట్కి రిపోర్ట్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటేనే వస్తుందండి రిపోర్ట్. వారి పనితో ఏం సంబంధం లేదు. వారు ఎన్నాళ్ళైనా వారి ఉద్యోగం ఉంటుంది కదా, అది నువ్వు ఇప్పుడప్పుడే రిపోర్ట్ ఇయ్యక ఇంకో ఏడాది రాయరా అంటే వాడికి సంతోషం మాకు సంతోషం. ఏమండి సర్కారీ కమిషన్ని ఎన్నిసార్లు ఇప్పుడప్పుడే రిపోర్ట్ పంపించొద్దని ఆయన కౌరు పంపించారు? ఉద్యోగం ఉన్నవాడు ఇంకో ఏడాది పనిచేయరా అంటే ఎందుకు చేయడు? నన్ను మళ్ళీ ఇప్పుడు పిలిచి పనిచేయమంటే చేస్తాను దానికేమిటి? అందుకని అలా కమిషన్లు పెడితే రావు. ఒకవేళ తెలంగాణ సెపరేట్ ఇష్యూ కింద యాక్సెప్ట్ చేసినా దానికి కూడా టైం పడుతుంది. ఆఫ్టర్ ఆల్ మెనీ ఇష్యూస్ ఆర్ ఇన్వాల్వ్డ్. అందుకని ఈ ఇంటరింగ్ పీరియడ్లో ఇది ఎందుకు ఎవరు కూడా కనీసం ఆ పొజిషన్కైనా ఎందుకు రిస్టోర్ కారు అంటే ఒకటి కొందరు ఏమనొచ్చు అంటే ఆంధ్ర మహారాష్ట్ర గుజరాత్లో ఉంది అది ఏం పనిచేస్తుంది లేదు ఆ కమిటీస్ అన్నారు. లేదు మహారాష్ట్ర గుజరాత్ ఆ క్లాజ్ కిందే ఉండేది 371 కిందే ఉండేది మనది కూడా. కానీ 69 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తర్వాత మన తెలంగాణ రీజనల్ కమిటీకి ఉన్న పవర్స్ ఆ కమిటీస్ లేవు. అవి గవర్నర్ కింద ఉన్న కమిటీస్. ఇది గవర్నర్ కింద లేదండి, ఇది లెజిస్లేటివ్ కమిటీ రిపోర్టింగ్ టు ది లెజిస్లేచర్ అండ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఎవ్రీబడి హ్యాడ్ టు అపియర్ బిఫోర్ ఇట్ టు ఎక్స్ప్లెయిన్ ది పొజిషన్ రిగార్డింగ్ తెలంగాణ. అఫ్కోర్స్ ఆ తెలంగాణ సర్ప్లసెస్ గురించి వారు రాశారు నేను రాశాను. ఒక సైడ్ లైట్ ఏమిటంటే అవి 70లోనే అప్పుడు ఓసారి బ్రహ్మానందరెడ్డి గారు అడిగారు నన్ను, ఏమిటే ఎప్పుడు తెలంగాణకి సర్ప్లస్ ఉంటుంది మా ఆంధ్రాకి ఉండదు ఏమిటి ఏమిటన్నాడు. అంటే ఏం లేదండి మీరు ప్రొహిబిషన్ పెట్టుకున్నారు, మాకు ప్రొహిబిషన్ లేదు అంతకన్నా ఏం లేదండి అన్నాడు. అలాగే అయితే తీసిపారేస్తా అన్నాడు తీసేసాడు. దాని తర్వాత అదే దట్ వాజ్ ద రీజన్ ఫర్ రిమూవల్ ఆఫ్ ప్రొహిబిషన్ ఇన్ ది ఆంధ్ర ఏరియా. మళ్ళీ రామారావు గారు వచ్చి మళ్ళీ పెట్టారు. కానీ ఇది యాక్చువల్లీ ఇదే అడిగాడు ఆయన నన్ను ఒకసారి ఈ చొక్కా వెళ్ళిపోయాక, ఏమే ఏమిటి తెలంగాణ సర్ప్లస్ అంటాడు, వాళ్ళకి సర్ప్లస్ ఉంది మాకు లేదు ఏమిటి ఎంచేత అని నన్ను అడిగాడు. ఏం లేదండి మీరు ప్రొహిబిషన్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఏమో ఆబ్కారీ ఇన్కమ్ ఉంది మీకు లేదు, మీరు తీసేయండి మీకు సర్ప్లస్ ఉంది ఇద్దరికి సర్ప్లస్ ఉంటుందంటే తీసేది. మొత్తానికి అది దాని బ్యాక్గ్రౌండ్ అది. ఇప్పుడు స్మాలర్ స్టేట్స్కి తెలంగాణని మీరు ఒకసారి ప్రెసిడెంట్ ముషర్రఫ్ ఏమన్నాడంటే, కాశ్మీర్ ఈజ్ ఐ కన్సిడర్ కాశ్మీర్ టు బి ది అన్ఫినిష్డ్ ఎజెండా ఆఫ్ ది పార్టిషన్ అన్నాడు. కాశ్మీర్ ఇస్ ది అన్ఫినిష్డ్ ఎజెండా ఆఫ్ ది పార్టిషన్. మనమేమో అది ఉన్నామో కాశ్మీర్ ఇస్ సపరేట్ ఇష్యూ అంటాం, ఆయన ఇస్ ది అన్ఫినిష్డ్ ఎజెండా ఆఫ్ ది పార్టిషన్ అన్నాడు. అలాగే తెలంగాణ ఇస్ ఇట్ గోయింగ్ టు బి ప్రెజెంటెడ్ యాజ్ ఎ కేస్ ఫర్ స్మాల్ స్టేట్స్ ఆర్ ఈజ్ ఇట్ ది అన్ఫినిష్డ్ ఎజెండా ఆఫ్ ది ఫస్ట్ ఎస్ఆర్సీ? దిస్ ఈజ్ ది ఇష్యూ. ఫస్ట్ ఎస్ఆర్సీలో రికమెండ్ చేశారు విదర్భ అని తెలంగాణ అని. దిస్ మ్యాటర్ ఈజ్ ఎ పెండింగ్ మ్యాటర్ ఆఫ్ ది ఫస్ట్ ఎస్ఆర్సీయా, లేకపోతే దిస్ ఈజ్ ది ఫస్ట్ హెడ్డింగ్ ది లిస్ట్ ఆఫ్ కేసెస్ ఫర్ స్మాల్ స్టేట్సా? ఈ హెడ్డింగ్ ది లిస్ట్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ అంటే ఇంకో కమిషన్ రావాలి, దాని రిపోర్ట్ రావాలి. ఇది అన్ఫినిష్డ్ ఎజెండా ఆఫ్ ది ఫస్ట్ ఎస్ఆర్సీ అంటే ఇది విదర్భ సెపరేట్. అందుకని ఇది దీస్ ఆర్ టూ సెపరేట్ ఇష్యూస్. మీరు ఇలా డీల్ చేస్తే ఒకలా సెటిల్ అవుతుంది, దాన్ని అలా డీల్ చేస్తే ఇంకోలా సెపరేట్ అవుతుంది. అందుకని స్మాలర్ స్టేట్స్ కేసు ఉందా లేదా అన్నది ఒక విధంగా చూస్తే దీంతో సంబంధం లేదు. కానీ స్మాలర్ స్టేట్స్ కేసు ఉందా అంటే ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన స్మాలర్ స్టేట్స్లో మాత్రం ఏం కేసు కనపడుతుంది. ఒక ఉత్తరాఖండ్ బాగా, హిమాచల్ ప్రదేశ్ బాగా చేసింది, ఉత్తరాఖండ్ బాగా చేసింది, హర్యానా ఏదో బాగా చేసింది అనుకుంటున్నారు. కానీ హర్యానా ఓన్లీ ఢిల్లీ
స్ప్రెడ్ ఎఫెక్ట్ ఏరియాస్లోనే బాగా చూస్తున్నారు, కానీ తక్కిన చోట్ల చేస్తులేదు. సరే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వచ్చి కొంచెం మన కేసు ఫైల్ చేశాయి. ఇప్పుడు ఎవరు అడిగినా ఏమయ్యా యూ వాంట్ అనదర్ జార్ఖండ్ అని అడుగుతున్నారు. తెలంగాణ అనగానే ఢిల్లీలో యూ వాంట్ అనదర్ జార్ఖండ్, ఎందుకంటే వాళ్ళకి మాకు కామన్ ఉన్నాయి కదండి, బస్తరు ఫారెస్టు మాస్ అంత కామన్ కామన్ లెగసీ ఛత్తీస్గఢ్కి మనకి ఉంది. జార్ఖండ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ బాగోలేదు, ట్రైబల్స్ ఏం బాగుపడినట్టు లేదు సెపరేట్ స్టేట్ వచ్చాక, అందుకని ఈజ్ ఎ కేస్ మేడ్ అవుట్ ఫర్ స్మాలర్ స్టేట్స్.